హాయ్ నేను గౌతమ్ గంభీర్ నాకు ఈ సత్యం తెలియాలి కొన్నాళ్ళ క్రితం మన జాతీయ గీతం గురించి ఎన్నో చర్చలు జరిగాయి కొంతమంది ఇది మా ఇష్టం నిలబడడం నిలబడకపోవడం మా హక్కు అన్నారు నా దృష్టిలో ఈ దేశం మీకెంతో ఇచ్చింది ఒక యాభై రెండు సెకండ్లు నిల్చోవడానికి ఈ చర్చ అనవసరం జాతీయ గీతం వచ్చినప్పుడు అందరూ నుంచోవాలి ఇది దేశానికి మనం ఇవ్వగల అతి చిన్న గౌరవం అది సినిమా హాల్లో అయినా ఎక్కడైనా స్కూల్లోనే కాదు అది ఎక్కడ ఎప్పుడొచ్చినా ఆ యాభై రెండు సెకండ్లు నిలబడాలి కదా ఈ సత్యం తెలియాలి నమస్కారం గౌతమ్ అసలు మన దేశంలో ఇలాంటి ప్రశ్నను అడగాల్సి రావటం హాస్యాస్పదం దురదృష్టకరం కదూ మనం తెలుసుకోవాల్సింది అసలు దేశమంటే ఏంటని దేశమంటే దేవుడిచ్చిన వరం కాదు ఇది మనం ఇష్టపడి చేసుకున్న ఒక ఒప్పందం ఒక దేశం రాజ్యాంగం రూపంలో ఇమిడి ఉంటుంది మన దేశపు ఆనవాలు జెండా రూపంలో జాతీయ గీత రూపంలో ఉంటాయి ఇక్కడ మనం ఒక దేశంగా జీవిస్తున్నప్పుడు ఒకటిగా నడుస్తున్నప్పుడు ఒకటిగా ఎదుగుతున్నప్పుడు ఒకటిగా అద్భుతాలు సృష్టిస్తున్నప్పుడు ఆ దేశం పట్ల మనకి గర్వం గౌరవం ఉండాలా లేదా నేనిక్కడ దేశభక్తి గురించి మాట్లాడటం లేదు నేనున్నది మానవత్వం కోసం వసుదైక కుటుంబం నా అభిమతం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది జనాభాకి ఏదైనా చెప్పాలంటే అది ఒక దేశం రూపంలో మాత్రమే సాధ్యం భారతదేశం అంటే నూట ముప్పై కోట్ల జనాభా అదే ఒక ప్రపంచం మనం ఒక బలమైన జాతీయ భావన తీసుకురాకపోతే మనం ఎదగలేం ఈ ప్రపంచ శ్రేయస్సుకి మనం పాటుపడలేం మనకి పెద్ద విలువ ఏమీ ఉండదు ఇక్కడ జాతీయ గీతం అనేది దానిలో ఒక అంశం మాత్రమే నేను నించోవాలా లేదా అంటే మీకు కాళ్ళు లేకపోతే నించోనక్కర్లేదు కానీ కాళ్ళు లేకున్నా సరే మీరు ఏదో ఒక విధంగా మన గీతం జెండాపై గౌరవాన్ని చూపించాలి ఎందుకంటే ఇవన్నీ దేశ ఐక్యతకు గుర్తులు వీటితోనే దేశం ఏకమవుతుంది మీరు గర్వంగా మీ జాతీయ గీతాన్ని పాడలేనప్పుడు జాతీయత ఎక్కడుంటుంది నేషన్హుడ్ నేను సినిమా హాల్లో ఖచ్చితంగా నించోవాలా అసలు ఎందుకు నించోవాలి సినిమాకి వెళ్ళింది ఎంటర్టైన్మెంట్ కోసం అంటారా అలాంటి వారికో ప్రశ్న మీరు ఆఖరిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో ఎప్పుడు పాల్గొన్నారు ఎప్పుడు ఇండిపెండెన్స్ డే జెండా వందనానికి వెళ్ళారు చివరిసారిగా జాతీయ గీతం ఎప్పుడు పాడారు ఏ హై స్కూల్లోనో బలవంత పెడితే పాడుంటారు అప్పటి నుంచి ఈ దేశ సంపదని తింటున్నారు లాభం పొందుతున్నారు దేశానికి ఏది ఇవ్వాలనుకోవటం లేదు మీరొకటి అర్థం చేసుకోవాలి ఇండియన్ ఆర్మీ పది లక్షల పైగా ఉంది దానితో పాటుగా నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా ఉన్నాయి ఇన్ని లక్షల మంది మన దేశ సరిహద్దుల్లో పణంగా పెడుతున్నారు ప్రతిరోజు ప్రతిరోజు వీరమరణాలే వాళ్ళకి చెప్పేయండి మాకు ఈ దేశం అంటే పట్టదు మీరు కూడా ఇంటికెళ్ళిపోండి అని మీకు దేశంపై గౌరవం లేనప్పుడు వాళ్ళెందుకు ప్రాణాలు పనంగా పెట్టి ఈ దేశాన్ని కాపాడాలి ఈ దేశంలోని ప్రతి యువత గుండెలో జాతీయ భావన ఉండటం ఎంతో అవసరం ఈ విషయం మనం స్వతంత్రం వచ్చిన వెంటనే చేయలేకపోయాం ఇది స్వతంత్రం రాగానే చేయాల్సింది ఎందుకంటే దేశం అనేది మన మనసుల్లో మాత్రమే ఉంటుంది స్వతంత్రం వచ్చిన వెంటనే ఆ భావనలు భావోద్వేగాలు ఉన్నప్పుడు దేశ స్ఫూర్తిని కలిగించవలసింది దురదృష్టం కొద్దీ అది జరగలేదు అందుకే చాలా మంది మతాలతో కులాలతో వంశాలతో లింగాలతో వారి వారి సంఘాలతో చివరికి వారి వ్యక్తిత్వంతో కూడా గుర్తింపు ఏర్పరచుకున్నారు జాతీయ గీతానికి నిలబడాలా ఖచ్చితంగా నిలబడాలి జాతీయ గీతానికి నిలబడటం అంటే దేశం కోసం నిలబడటమా అవును యాభై రెండు సెకండ్లు దీని గురించి అసలు చర్చ ఉండాలా ఈ ప్రశ్న అడుగుతున్న వాళ్ళు ఎలాంటి వారంటే ఒక చేతిలో పాప్కార్న్ రెండో చేతిలో కోక్ పెట్టుకున్నవారు అలాంటప్పుడు వాళ్ళు నుంచోలేరు అవి పడిపోతాయి కదా అదే కారణం ఈ వాదనలు ఆపేద్దాం మనకి సరిగ్గా పోషణ కూడా లేని నాలుగు వందల కోట్ల మంది ఉన్న దేశం గురించిన శ్రద్ధ ఉంటే దేశాన్ని ఒకటిగా ఉంచే దేశస్ఫూర్తి అనే భావోద్వేగాన్ని రగల్చడం ఎంతో ముఖ్యం ఇది లేకపోతే దేశం ఉండదు ఎందుకంటే దేశమంటే దేవుడిచ్చిన వరం కాదు మనందరం చేసుకున్న ఒక ఒప్పందం మనందరం ఒక దేశస్థులం అని అంటే దేశాన్ని ఒకటిగా గుర్తించి గౌరవించి నిలబడతామని ఒప్పుకున్నట్టే